హలో అండి, నమస్కారం. ఈవినింగ్ టైంలో తీసిన బ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలో టీ అయితే పెట్టేశాను. ఇక్కడ మా పిల్లలు అయితే వాతావరణం చల్లగా ఉంది, ఆడుకొని ఆడుకొని వచ్చేసిందండి. తను వాటర్ అయితే తాగి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి వెళ్తుంది. చల్లగా ఉంది వాతావరణం, అయితే వర్షం పడేట్టుంది. కూరగాయలు అయితే వచ్చేసాయండి, కూరగాయలు తీసుకున్నాము. ఇవన్నీ సదుపుతున్నానండి. పిల్లలైతే ఆడుకొని వచ్చిన తర్వాత బోర్గా ఉంది, ఏదైనా పని చెప్పమ్మా అంటే నేను చేస్తూ ఉన్నాను. ఆ పని చూసి వాళ్ళు కూడా అలా తెంపుతున్నారు. ఎలా తెంపాలో చూస్తే వెన్ని కూడా తెంపుతుంది. చాలా బాగా అనిపించిందండి, అడిగి మరీ చేస్తుంది వెన్ని పని. సరే చేయని నేర్చుకుంటుంది అనేసి నేను కూడా చెప్తున్నాను. అలా వాళ్ళు తెంపుతూ ఉన్నారు. ఏదైనా స్నాక్స్ చేద్దాము అనేసి చూస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండిలో కొద్దిగా గోధుమ పిండి కలిపేసి ఇలా వడలు అయితే చేస్తున్నాను. ఇందులో అయితే పిండిలో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా వేస్ట్ చేస్తే బాగుంటుంది. పిల్లలు అయితే తినరండి అలా వేయడం వల్ల, అవి తీసేసి తింటారు, వేసి కూడా వేస్ట్. అందుకే నేనైతే ఇందులో వడలలో కొత్తిమీర, ఉల్లిపాయలు అలా కట్ చేసి ఏమీ వేయలేదు. ఓన్లీ ప్లెయిన్గానే చేశాను, ప్లెయిన్గానే. అండ్ సాల్ట్ వేసేసాను, కొద్దిగా సాల్ట్ వేసి వంట సోడా వేసాను. కలిపేసి ఇలా వడలు అయితే చేసేస్తున్నాను. ఇలా ప్లెయిన్గా అయితే తింటారు, కానీ అలా వేస్తే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా మొత్తం తీసి పక్కన పెట్టేసి తింటారు. అందుకని వేయడం ఎందుకని వేయలేదు. వడలు అయితే రెడీ అవుతున్నాయి పిల్లలకు. అక్కడ వాళ్ళు ఆకుకూరలు తెంపుతున్నారు, ఇక్కడ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. వాతావరణం చాలా చల్లగా ఉంది, అందుకని వాళ్ళు వేడివేడిగా ఏదైనా తినాలని ఉంది అంటే ఇలా రెడీ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో చేసుకునే ఎండాకాలం ఫుల్ ఎండలు ఉన్నాయి, మా సైడ్ అయితే ఫుల్ ఉన్నాయండి. మార్నింగ్ చేసుకుంటే పనులు, లేదంటే ఈవినింగ్ అంతే అండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు ఏ పని చేయబుద్ది కాదు. ఎండ చాలా ఎండ, అసలు బయటకు వెళ్ళడానికే లేదు. అందుకనే ఈవినింగే చేస్తున్నాను, ఏ పని ఉన్నా కానీ ఇంట్లో పనులు. బట్టలు అయితే ఈవినింగే ఉతికేస్తున్నానండి. అలా అంతా పనులు చేసిన తర్వాత పిల్లలకైతే స్నాక్స్ అయితే చేసిస్తున్నాను. టైం అయితే 5:30 అవుతుంది. ఈ విధంగా స్నాక్స్ అయితే రెడీ అయినాయి. ఇక్కడ నేను రెడీ చేసేలోపు వాళ్ళు మళ్ళీ హోంవర్క్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నారు. చేయరండి హోంవర్క్స్, అయితే వాళ్ళు టైం ఉన్నప్పుడు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడే చేస్తున్నారు. చేయమని అన్నప్పుడు చేయరు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకోండి అని చెప్పేస్తే వాళ్ళకి నచ్చిన టైంలో, వాళ్ళకు బోరుగా అనిపించినప్పుడు హోంవర్క్ చేస్తున్నారు. హర్ని అయితే లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ తను వెళ్ళి కూడా 10 డేస్ అవుతుంది, వీళ్ళిద్దరే ఉన్నారు. ముగ్గురిని పంపిస్తే మాకు బోర్ వస్తుంది, అందుకని ఒక్కరిని ఖచ్చితంగా ఇద్దరినన్నా ఒకరినన్నా మా దగ్గర ఉంటారు. ఒక్కరైతే వెళ్ళారు, ఇప్పుడు ప్రస్తుతానికైతే హర్ని వెళ్ళింది, తను అక్కడే ఉంది. ఇలా ఇంట్లో అయితే నా పనులు ఈ విధంగా కంప్లీట్ అవుతున్నాయండి. వడలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇందులో కొబ్బరి చట్నీ చేద్దామనేసి చూశాను, కాకపోతే మా పాప అయితే వద్దంది. తను ప్లెయిన్గానే తింటాను, లేదంటే పప్పు ఉంది, పప్పు మార్నింగ్ చేశానండి, పప్పు ఉంది కదా అనేసి వద్దంది, చేయలేదండి. చూడండి ఎంత బాగా అయ్యాయో, క్రిస్పీగా బాగా వచ్చాయి. ఇలా స్నాక్స్ అయితే రెడీ అయ్యాయి. ఇక్కడ స్నాక్స్ తినేలోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ వర్షము, సమ్మర్లో ఎండలు కొట్టి కొట్టి ఫస్ట్ వర్షం అండి ఇది. ఆ వర్షానికి ఇక్కడ వెన్ను అయితే ఫుల్ డాన్స్ చేస్తుంది. తడిసిపోతావన్నా వినట్లేదు, దాన్ని అయితే ఆడుతూ ఉంది. ఇదండి మా సైడ్ అయితే వర్షం ఇలా స్టార్ట్ అయిపోయింది. కొన్ని చోట్ల అయితే వడగళ్ళు కూడా పడ్డాయి, మా సైడ్ అయితే వర్షమే పడింది, వడగళ్ళు పడలేదు. ఇలా ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. వర్షానికైతే మొత్తం వెన్ను తడిసిపోయింది, ఈ విధంగా ఆడుకున్నారు. ఓకే అండి, అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి, అలాగే వీడియో మొత్తం చూసాక కామెంట్ చేయండి. వీడియో చూడకుండా కామెంట్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో చూసాక దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు అయితే ఈవినింగ్ టైంలో మా పిల్లలతో నా పనులు ఈ విధంగా ఉన్నాయి. వర్షం చూడండి ఎలా డాన్స్ చేస్తుందో, మా వెన్ను అయితే తడిసిపోయినా సరే అనేసి డాన్స్ చేస్తూ ఉంది. ఇదండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయ్యింది.